జగన్ గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అధికార వికేంద్రీకరణ అనేటువంటి దాన్ని చెప్పడానికి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక దగ్గర ఉంటే ఎట్టుంటుంది, అదేవిధంగా లెజిస్లేటివ్ దీని క్యాపిటల్ ఎట్టా ఉంటుంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడినారు. అదే సందర్భంలో జగన్ గారు చెప్పాడు, ఇది ఇంకా ఆలోచించి నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళలోనే టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, చాలా పేరున్న కన్సల్టెన్సీలకు ఇదంతా కూడా పరిశీలన చేయమని చెప్పి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఒక వారం రోజుల్లో 10 రోజుల్లోగా రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ పైన కూడా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఇది చర్చించి అవసరమైన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఒక నిర్ణయానికి వద్దాం. రావాల్సినటువంటి అవసరం ఉంది, అవసరమైతే 3 రాజధానులు పోవడానికైనా సరే సిద్ధంగా ఉండాలి. ఏమైనా కూడా ఫైనల్గా ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్పేదానిపైన ఆధారపడి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, మనం కూడా సిద్ధంగా ఉండాలనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. ఈ రాష్ట్ర ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అవసరాల దృష్ట్యా, రాష్ట్ర ప్రజల మనోభావాల దృష్ట్యా అధికార వికేంద్రీకరణ జరగాల, అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి కావాలా, అభివృద్ధి అధికారం రెండు కూడా వికేంద్రీకరణ జరగాల, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నా కూడా అధికార వికేంద్రీకరణ కూడా జరిగి తీరాలా. అదేవిధంగా శివరామకృష్ణన్ కమిటీ కూడా ఆ రోజు చెప్పేటప్పుడు శివరామకృష్ణన్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా సలహా ఇచ్చారు, మీరు అనవసరంగా అమరావతి అనే పేరు మీద దీనిపైన పోతే మొత్తం నీ ఎఫర్ట్స్ అన్నీ అక్కడ పెడితే నీ టైం వేస్ట్ కావడం, నీ ఎనర్జీ వేస్ట్ కావడం, నీకున్న సోర్సెస్ అన్నీ కూడా సాధ్యం కాదు ఆ విధంగా ఖర్చు పెట్టడానికి కూడా అనేటువంటి విషయం కూడా స్పష్టంగా చెప్పినారు. మరి ఆ రోజు శ్రీరామకృష్ణన్ కమిటీ చెప్పింది, శివరామకృష్ణ గారు ఇచ్చిన సలహా కరెక్ట్ అనేది ఈరోజు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు అందుకే వైఫల్యం చెందినాడు, అనవసరంగా లేనిపోని ఈ యొక్క దాన్ని చాలా పెద్ద ఎత్తున ఊహాజనితమైనటువంటి రాజధాని చూపించి దానికోసం అని చెప్పి ప్రపంచమంతా తిరిగినట్టుగా ఫోజులు కొట్టి టైం అంతా వృథా చేసుకొని ఈరోజు అట్రఫ్లాప్ అయినాడు. రాష్ట్ర ప్రజలు కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించడం అనేటువంటిది జరిగింది. ఒకటి వాస్తవం, ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందినాయి, కొన్ని ప్రాంతాలు చాలా వెనుకబడినాయి. ఆ ప్రాంతాల్లో మమ్మల్ని వివక్షకు గురి కాబడినాం, నిర్లక్ష్యానికి గురి కాబడినాం అనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళలో స్పష్టంగా ఉంది. అట్లాంటప్పుడు ఈ యొక్క అన్యాయాల్ని, ఈ యొక్క తేడాలని వీటన్నింటిని కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా వచ్చినాయి. ఈరోజు రాష్ట్రం విభజన చెందడానికి కూడా కొన్ని ప్రాంతాలు వెనుకబడడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుని దాన్ని అదేవిధంగా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గట్స్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంపాదించుకోవాలా, తన వాళ్ళకి కట్టబెట్టాలా, తన వాళ్ళకి ఆస్తులు కూడబెట్టేలా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అట్లాంటి ఆలోచనలు ఏ కోసైనా లేవు కాబట్టి తనకు వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా ప్రజల కోసమే అంకితం చేయాలనేటువంటి భావన అభిప్రాయం బలంగా ఉంది కాబట్టి ఆయన ప్రజలను సెంటర్ పాయింట్గా పెట్టుకొని నిర్ణయాలు చేస్తున్నాడు అనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. అమరావతిలో అమరావతి ఏర్పడకనే చాలామంది టీడీపీ నాయకులు భూములు కొన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించిన పయ్యావుల కేశవ్ కావచ్చు, పల్లె రఘునాథ్ రెడ్డి కావచ్చు, అంటే ముందుగానే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మీరు కూడా భావిస్తూ ఉన్నారా? అది చాలాసార్లు గత అసెంబ్లీలో కూడా అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చినాం, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చినాం. ఈరోజు ఆధారాలతో సహా మన ఫైనాన్స్ మినిస్టర్ అన్నీ కూడా బయటపెట్టినాడు. ఇవన్నీ కూడా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పకముందే ప్రజలందరికీ కూడా తెలుసు ఇవన్నీ జరిగినాయనేటువంటి స్పష్టంగా. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది తప్పనిసరిగా, అమరావతి పేరుపైన కోట్లు గడించాలనేటువంటి దురాశతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాజధాని అంశాన్ని కూడా ముందు తీసుకుపోయింది అనేది అందరికీ స్పష్టంగా తెలుసు. ఇది మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.